సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గంలోని రేషన్ డీలర్లకు నూతనంగా తయారు చేసిన 4G సాంకేతిక నైపుణ్యం గల ఈ పాస్ మిషన్లను సివిల్ సప్లై అధికారులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్లు సురేష్ కుమార్ మాట్లాడుతూ నూతన సాంకేతిక విజ్ఞానంతో తయారు చేసిన ఈ 4G ఈ పాస్ మిషన్ తో పనులు చాలా సులభంగా త్వరగా ప్రజలకు సేవలు అందించే విధంగా రూపొందించబడిందని రాష్ట్రంలో మొదటిసారిగా సంగారెడ్డిలో ముఖ్యంగా పటాన్చెర్లోని డీలర్లకి ఈరోజు అందించడం జరిగిందని తెలిపారు. ఈ 4G ఈ పాస్ మిషన్తో సేవలు సులభతరం చేసి మొదటిసారిగా సంగారెడ్డి జిల్లాలో అందించినందుకు ప్రభుత్వంకు రేషన్ డీలర్ల రాష్ట్ర ఉపాధ్యక్షులు సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నాయకొట్టి రాజు కృతజ్ఞతలు తెలిపారు. రేషన్ డీలర్లకు ఇచ్చే ప్రభుత్వ కమిషన్ సరిపోవట్లేదని డీలర్లను 4వ గ్రేడ్ ఉద్యోగులుగా గుర్తించి వారికి కల్పించే వసతులు తమకు కల్పించాలని డిమాండ్ చేస్తూ వచ్చే 11వ తేదీన కలెక్టరేట్ వద్ద ధర్నా చేపడతామని ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర దేశవ్యాప్త ధర్నాలకు సైతం వెనుకాడమని మండల అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మండల స్థాయి అధికారులు నియోజకవర్గ రేషన్ డీలర్లు పాల్గొన్నారు. ప్రాక్టికల్ స్కానర్ ఉంటుంది, తంబు ప్రాబ్లం కూడా వస్తుంది. ఇంట్లో కెపాసిటీ స్కానర్ ఇది వేణువుగా రాని వాళ్ళ కూడా జిల్లా కలెక్టరేట్ నిరసన చెప్తున్నాము. అదే విధంగా మన స్టేట్ లో ఏదైతే ఉందో మనకు అక్కడ కూడా 18 తారీఖు నాడు నిరసన చెప్తున్నాం. అంతలోపు మాకు ఏదైనా ప్రభుత్వము సహకరిస్తుందని చెప్పేసి మేము ఆశపడుతున్నాము. అది జరగకపోతే అలాంటిది కాకుండా చెలో ఢిల్లీ యాత్ర చేయడం జరుగుతుంది. ఇది మాకు ఏదైనా అసలు ఇది చేయాల్సినంత అవసరం కూడా లేదు. కాకపోతే ఏంటంటే మీరు ఇస్తున్నటువంటి కమిషన్ మాకు సరిపోవడం లేదు. ఈ రోజు ఇద్దరు పిల్లలు గతంలో 1973 నుంచి పీడిఎస్ వ్యవస్థ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి మనం నారాయణ కాలేజ్ ఇచ్చాం, తర్వాత కంప్యూటర్ కాలేజ్ ఇచ్చాం. దీంట్లో వ్యవస్థలో మార్పులో భాగంగా 2017 ఆగస్ట్ 1 నుంచి ఈ పాస్ మిషన్ వ్యవస్థ మన జిల్లాలో ప్రవేశపెట్టింది. దాని ప్రకారంగా 3G టెక్నాలజీ వైఎస్ఎస్ ఇంజనీర్ వాళ్ళు ఉండే దాంతో జనాలకు ఇవ్వడానికి బాగా ఇబ్బందులు ఉన్నాయి. 3G టెక్నాలజీతో ప్రకారంగా మనం సరిగ్గా వ్యవస్థల జాప్యం ప్రజలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి అప్డేట్ అయినాం, అప్డేట్ అయ్యి 4G టెక్నాలజీ తోటి విజన్ టెక్ వాతావరిస్తాం. ఇది గతంలో చెన్నై కంపెనీ ఉంది, హైదరాబాద్ కంపెనీ. ఎలాంటి ప్రాబ్లం రావు, ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉండి ప్రతి డీలర్ కూడా గతంలో ఉన్నటువంటి మిషన్స్ సతాంచేది మరి ఇప్పుడు ఇచ్చినటువంటి మిషన్స్లో టెక్నాలజీ 4GB ఉన్నది కాబట్టి మా డీలర్కు ఇబ్బంది కాదు. టెక్నాలజీ వల్ల పబ్లిక్ కూడా తొందరగా పంపిణీ అవుతుంది. మరి ఒక ఆలోచన చేసి ప్రభుత్వం ఇచ్చినందుకు మంచి శుభ సూచకమే అని ఊహిస్తూ మరి ఈరోజు సంగారెడ్డి జిల్లా మొత్తం ఈరోజు రేపు మొత్తం కంప్లీట్ చేస్తూ ఉన్నారు. మరి వచ్చే నెల నుంచి ఇదే మిషన్ మీద పంపిణీ చేస్తాం కాబట్టి